శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా విషయాన్ని విశేషంగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. తులారాశికి ద్వితీయ కుటుంబ స్థానంలో ఉన్న కేతువు చతుర్థంలో శని శశమహాపురుష యోగంలో ఉన్నాడు. అలాగే తులారాశి వారికి పంచమ స్థానంలో గురుడు అద్భుతంగా రాశినే చూస్తున్నాడు. అలాగే అష్టమ స్థానంలో మనం చూస్తే రాహు ప్లస్ బుధుడు ఉన్నాడు. బుధుడు అష్టమ స్థానం అంటే వ్యయాధిపతి అష్టమ స్థానం పొందడం, బుధుడు రాజయోగంలో కూడా కనబడుతున్నాడు, రాహుతో కలిశాడు కాబట్టి వ్యాపారం ఉద్యోగ రీత్యా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఇవన్నీ వచ్చే అవకాశం బాగా పడతాయి. భాగ్యంలో రవి ఉన్నాడు, తండ్రి యొక్క నుండి రావాల్సిన ఆదరణ, తండ్రి నుండి రావాల్సిన బెనిఫిట్స్, వంశపారపర్యంగా తండ్రి దగ్గర రావాల్సిన స్థిరాస్తులు వ్యవహారాలు ఏమైనా అవి కూడా కొంతవరకు వచ్చే అవకాశం కనబడుతుంది. రాజ్యంలో కుజుడు ప్లస్ శుకుడు ఉన్నారు, అద్భుతంగా రాష్ట్రాధిపతి కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి కుజుడి వలన వచ్చే లాభాలని అంటే భూమికి సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళకి అద్భుతమైన ఫలితాలు, లాటరీ పేలినట్టుగా కొంత ఆకస్మిక ధనలాభాలు ఇవన్నీ జరిగే అవకాశం సంపూర్ణంగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే కేతువు తృతీయ కుటుంబ స్థానం ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన చేయడం వలన కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం ఈ కుటుంబ పరంగా ఉన్నవి బయటపడే అవకాశం ఉంటుంది. చతుర్థంలో శని యొక్క ప్రభావం, అర్ధాష్టం శని అంటారు, ఫైన్. కానీ ఇక్కడ ఏంటంటే శని కేంద్రంలో కూడా ఉన్నాడు కాబట్టి సశమహాపురుష యొక్క ఫలితం కూడా కొంతవరకు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంత అనారోగ్యాన్ని చూపిస్తూ దానికి రెక్టిఫికేషన్ కూడా చేసి మిమ్మల్ని నార్మల్స్ తీసుకొస్తాడు. స్పెషల్లీ ఎగ్జిట్ పార్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేస్తాడు. ఆడవాళ్ళు అయితే గైనిక్ ప్రాబ్లం కొంచెం సాల్వ్ చేస్తాడు. అలాగే మనకు గురుడు యొక్క దృష్టి మన రాశి మీద పడింది కాబట్టి, భాగ్య దృష్టి పడింది కాబట్టి డెఫినెట్గా మీకు ఒక లక్ ఫేవర్ అవుతుంది. చదువుకునే విద్యార్థులు ఉత్తీర్ణ అవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు చేసే పిల్లలు అయితే వాళ్ళకి ఓ లక్ ఫేవర్ అయ్యి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ వస్తాయి. అలాగే వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో వాళ్ళైతే డెఫినెట్గా శుభార్త నుండి ఇల్లు కట్టే చేసే గృహ ప్రొఫెషన్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మంచి ఫలితాలు ఈ 15 రోజుల్లో మీకు బాగా కనబడతాయి. ఎందుకంటే ఇక్కడ జూలై 1 తర్వాత నుండి కొంతవరకు గురువు రెట్రోగ్రేషన్లో ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితమే మనకు చూపిస్తాడు జూలై 1 నుండి. అంటే ఆల్రెడీ రెట్రోగ్రేషన్ స్టార్ట్ అయింది, జూలై 1 నుండి కూడా 15 లోపల ఇంకొంచెం మంచి ఫలితాలు చూపించే అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్యంగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. ఆంజనేయ స్వామి ఆరాధన ఎందుకంటే కొంత సంకట విమోచన జరగడానికి గణపతి, ఆంజనేయ స్వామి ఈ రెండింటి సంబంధించి మంత్రాలు 15 రోజులు చేసుకుంటే వెళ్ళండి. ఒక లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కొంతవరకు చిక్కుముడి విడినట్టు విడి మీకు ఒక శుభవార్త వినే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే భాగ్యంలో రవి ఉన్నాడు కాబట్టి ఆ శుభవార్త తండ్రి ద్వారా కూడా రావచ్చు. తండ్రి అంటే తండ్రి తరఫు వాళ్ళ తరఫున కూడా ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉంటుంది. చక్కగా చేసుకుంటూ వెళ్ళండి, రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.